హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ రెసిపీ అంటే చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కడప నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు మనకి. శ్రీలత గారు మెయిల్ చేశారు. ఓకే, ఆలూతో అడుగుతున్నారు, కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్. అంటే ఇప్పుడు మనకి సీజనల్ గా దొరికే మామిడి కానీ చింత చిగురు ఇలాంటివి ఏమైనా వాడి మనము ఆలూతో ఏదైనా టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మామిడితో కాకుండా చింత చిగురుతో చేసుకుందాం అండి, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. యాక్చువల్గా ఆలూతో పులుపు బేస్ లో మనం చేసుకోవడమే చాలా తక్కువ. అంటే కొన్ని వేపుడులలో ఎండింగ్ లో కొద్ది మంది కొంచెం నిమ్మకాయ పిండుకుంటారు. అది అంటే ఆ పులుపు, నిమ్మకాయ పులుపు అనేది మనకి వేరే కదా, కానీ ఈ మామిడికాయ కానీ ఇవన్నీ కూడా చాలా ఆలూతో అసలు తీసుకోవాలి. యా, కానీ చింత చిగురుతో బాగానే ఉంటుందా రాజు గారు? బాగానే వస్తుంది, అంటే కొంచెం డ్రైగా ఫ్రై టైప్ లో చేసుకుంటే బాగా వస్తుంది. ఓ, సో అయితే ఇప్పుడు ఆలూ చింత చిగురు చేసి చూపిస్తారా? అవునండి. ఓకే ఓకే అండి. మరి ఆలూ చింత చిగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ చింత చిగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/4 కిలో, చింత చిగురు 1 కప్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ పలుకుల పొడి 1/4 కప్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ దీనికి ఏమైనా ప్రాసెస్ చేసుకోవాలా మనం? ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ డిష్కి మనం బంగాళాదుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. ఓ, సో జనరల్గా మనం అన్ని ఫ్రైస్కి చేసుకున్నట్టు దీనికి ముందు ఉడికించేసి పెట్టేసుకోవటమేనా? అవునండి. అలాగే ఈ వేరుశనగలో పొడి చేశాను నేను. సో కొంచెం పలుకులు ఉడికి వేయించేసి పొట్టు తీసేసి మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఈ రెండు మనం చేసి పెట్టేసుకుంటే మిగతా అది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఓన్లీ ఇంకా పోపు పెట్టుకోవడం లాగానే అంతే. సో ఆయిల్ వేసుకుని సో దీంట్లో జీలకర్ర, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బాగా పుల్లటివి ఏవి మనము బంగాళాదుంప కాంబినేషన్ లో తీసుకోవాలి. ఎందుకు వాడమో కదా అసలు ఇలా ఏవో చింత చిగురు, మామిడికాయ అంత బాగా సెట్ అవ్వదేమో కదా దీంతో? లేదండి, అంటే కొన్ని రకాలు ఉంటాయి కదా ఆ కాంబినేషన్, కొన్ని బాగా కుదురుతాయి, కొన్ని కాంబినేషన్స్ అసలు కుదరవు. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మనము పులుపు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మసాలా టచ్ ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి, కొంచెం ఆ పులుపుకు బ్యాలెన్సింగ్ బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా పుల్లటివి కొంచెం ఆ ఘాటు అన్ని సరిగ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. బాగుంటుంది. కరివేపాకు, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత చింత చిగురండి, కొద్దిగా ఇలా మెరిపి వేసుకోవాలి. సో అలా నలపడం వల్ల ఏం అంటే మనకి కొంచెం చిన్న చిన్నగా అయిపోయి బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే, సో ఇది కొద్దిగా వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజుగారు చింత చిగురు వేయిస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కనురెప్పలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీలో కొద్దిగా ఆముదం కలిపి కనురెప్పలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా ఒత్తుగా నల్లగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు అలా వేగితే? సరిపోతుందండి. సేపు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు. ఓకే, సో ఇంకొంచెం మంచిగా టేస్ట్ ఇవ్వడానికి వేరుశనగ పలుకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇంక ఇలాంటి పౌడర్స్ ఏవైనా వాళ్ళ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగా ప్లేన్ గా కూడా తీసేసుకోవచ్చు. ఇవి యాడ్ చేస్తే మనకు కొంచెం ఇంకొద్దిగా గ్రేవీ అంటే
కలుపుకోవడానికి ఇది అనేది పెరుగుతుంది పెరుగుతుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇది యాక్చువల్లీ ఏదో సమ్ చాట్ ఐటమ్ లాగా కూడా అనిపిస్తుంది అంటే కొద్దిగా మసాలా అది తక్కువ వేసుకుంటే ఉట్టి కూడా ఏ చపాతి లాంటి వాటిలోకి హాయిగా అలా పీసెస్ పెట్టేసుకుని తినేయొచ్చు తినేసేయచ్చు సో అంటే చింత చిగురు కూడా కొంచెం మనకు పులుపు ఉంటుంది కదా కొంచెం చట్పటాగా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అంత పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంది చక్కగా అదంతా కూడా బాగా కోటింగ్ లో పట్టేసింది ఫుల్ గా పట్టేసింది కదండి కొంచెం అంటే మనం మెదిపి వేసుకున్నాం కదా చిగురు ఆకులు ఆకులుగా వేసుకుంటే ఇలా రాదేమో కదా రాదండి అంటే అదొక పక్కకి ఇదొక పక్కకి వెళ్తుంది విడివిడిగా అయిపోతాయి కొద్దిగా కొత్తిమీర చూడడానికే చాలా యమ్మీగా ఉంది ఓకే అండి మరి వేడివేడిగా ఆలు చింత చిగురు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలు చింత చిగురు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేయించాలి దీనిలో చింత చిగురు వేసి వేగాక ఉప్పు కారం పసుపు ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత వేరుశనగ పలుకుల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చింత చిగురు రెడీ